స్వాతంత్రం వచ్చేది ఒక బాట స్వాతంత్రం వచ్చేది మన స్వాతంత్రం ప్రజా స్వాతంత్రం గాని ప్రజలకు ఒక ఎంపవర్మెంట్ గాని రావడం ఈ దినం ఒక ఓటు హక్కు ఇచ్చుకుంటూ దేశాన్ని ఏ తీరుగా తీర్చుకుంటారో మీరే చూడండి అనుకుంటాం మన దేశీ తెలంగాణ చూసుకుంటే ఎంతో గొప్పగా ఉంది చెప్పుకోవాలంటే దినాలు పడతా ఉంటాయి ఒక మాట మీకు చెప్పాలంటే తలసరి ఆదాయం తీసుకుందాం ప్రతి వాళ్ళది 2 లక్షల మీద ఉంది దేశంలో పని లేదు ఇది మనం 6 ఏడేళ్ళలో సాధించిన జనకార్యం నిన్ననే మేము ఒక మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రి గారు అగ్రికల్చర్ ఆఫీసర్లతో కలిసి చూస్తూ ఉంటే మన ప్రొడక్షన్ వ్యవసాయం యొక్క ప్రొడక్షన్ మనం చూసుకుంటే 4 ఇంతులు మనం పెరిగాం 4 ఇంతులు ప్రపంచంలోనే అది రికార్డు ఎప్పుడో మెక్సికోనో ఎక్కడనో 2.5 వంతులు పెరిగింది 4 ఇంతులు మనం పెంచుకున్నాం ఈ తీరుగా మనం ఇది సాధించుకుంటున్నామంటే ప్రజలకు మనం ఏదో ఎంపవర్మెంట్ ఇచ్చాము వాళ్ళకి శక్తి ఇచ్చాము వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నాము వాళ్ళ దేశం మీద ఆశలు పెట్టుకున్నాము దాన్ని పూర్తి చేసుకునే ఒక మార్గం ఇది ఇవాళ చాలా సంతోషం మనమంతా దీన్ని నిలుపుకోవాలంటే ఈ గణతంత్రాన్ని నిజమైన గణతంత్రాన్ని మనం ఆలోచించుకోవాలంటే ఒక డిసిప్లిన్ మాత్రం మనకు చాలా అవసరం ఆ డిసిప్లిన్ మనం ఏమీ చేయలేము అంకిత భావం రెండోది చాలా మనకు అవసరం అందరికంటే ఎక్కువ ఈ తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి గారు ఒక దైవ ప్రసాదం లాగా మనకి ఏదో తెచ్చాడు ఆయన వచ్చిన తర్వాత మన తెలంగాణ సాధించుకోవడం అంతా సాధించిన తెలంగాణకి అర్థమేంటో తెలంగాణ అంటే ఏమిటో తెలంగాణ డెవలప్మెంట్ ఏంటో చూపించింది వారు కాబట్టి వారు చూపిన దిశ నిర్దేశాన్ని మనం అనుసరిస్తూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను నమస్కారం।